హింసతోనే కాదు అహింసతోనూ స్వేచ్ఛ చుక్క చిందకుండా దేశానికి స్వాతంత్ర్యం మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచానికి పూజనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఎందరో మహానాయకులకు మహాత్ముడు ప్రేరణ దేశ నాయకులు ఆయన మార్గంలో నడిచారు లాఠీలు విరిగినా తుపాకీ తూటాలు పేలినా శాంతి మార్గాన్ని వీడలేదు అందుకే ఆయన ప్రపంచానికే ప్రేరణ అయ్యాడు మహాత్మాగాంధీతో పరిచయం లేనివారు కూడా ఆయన జీవితంతో ప్రభావితమయ్యారు ఒక మండేలా ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇంకా ఎందరూ హక్కుల సాధన కోసం మహాత్ముని మార్గాన్ని ఎంచుకున్నారు ఐన్స్టిన్ వంటివాడే గాంధీలో దేవుణ్ణి చూశాడు మహాత్ముని స్మృతి చిహ్నంగా దేశ విదేశాల్లో విగ్రహాలు ఆయన పేరుతో పతకాలు పోస్టల్ స్టాంపులు ఇంకా ఇలాంటివి ఎన్నో దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదేళ్లయ్యింది ఈసారి మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మహాత్ముణ్ణి మరింత గొప్పగా స్మరించుకుంటున్నాము ప్రపంచ దేశాలు కూడా గాంధీని ఘనంగా గుర్తు చేసుకుంటున్నాయి అమెరికా అత్యున్నత పౌర పురస్కారం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ తో మహాత్ముణ్ణి గౌరవించాలని ప్రతినిధుల సభ తీర్మానించింది కు చెందిన ఓ ప్రతినిధి ఈ ప్రతిపాదనను సభ ముందు పెట్టారు శాంతి అహింస మార్గంలో అనుకున్నది సాధించిన గాంధీ మహాత్ముని ఈ పురస్కారంతో గౌరవించాలని చట్ట సభ్యురాలు కరోలిన్ బి మెలోని కోరారు పరుల కోసం తన సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా గాంధీ అని గాంధీ మార్గం మార్టిన్ లూదర్ కింగ్ జూనియర్ నెల్సన్ మండేలా చేపట్టిన వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని మెలోని అన్నారు ఓ ప్రజాప్రతినిధిగా గాంధీ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు మరణానంతరం కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి గాంధీ కానున్నారు ఇక డెబ్బై ఐదవ ఇండిపెండెంట్ డే అమృతోత్సవాల సందర్భంగా విదేశాలలోని భారతీయులు వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతున్నారు